ద్వారకా తిరుమలలో ద్వారకాధీశుని దివ్య ధనుర్మాసోత్సవాల క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులను అలరించింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల రోజుల పాటు స్వామివారు ఉభయ దేవేరులు గోదాదేవితో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారు. ఈ క్రమంలో ఉదయం ఆలయ ప్రాంగణంలో తొలక వాహనంపై స్వామి అమ్మవారులతో పాటు గోదాదేవి నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చారణలు, గజ అశ్వ సేవల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. మార్గ మధ్యంలో గజలక్ష్మికి చిన్నారులు, భక్తులు చెరుకు ముక్కలు, అరటిపళ్ళు అందజేశారు. ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులను ఇచ్చారు. అనంతరం క్షేత్రంలో తిరుగాడి ధనుర్మాస మండపంలో స్వామి అమ్మవార్లను ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. అనంతరం ధూప దీప నైవేద్యాలను ఇచ్చి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను అలరించింది.